నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు సోమవారం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పుష్కరాల పేరుతో నాటి టీడీపీ ప్రభుత్వం విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని మహానేత విగ్రహాన్ని రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించిన సంగతి తెలిసిందే దీంతో వైఎస్ఆర్ ప్రభుత్వం అదే ప్రాంతంలో మహానేత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసింది అలాగే కంట్రోల్ రూమ్ సమీపంలో ప్రగతి పార్కును డాక్టర్ వైఎస్ఆర్ పార్కుగా నామకరణం చేశారు మహానేత విగ్రహ ఏర్పాట్లకు నాలుగేళ్ల తరువాత కంట్రోల్ రూమ్ సెంటర్లో మళ్లీ శోభ ఉట్టిపడుతుంది తమ అభిమాని నేత విగ్రహావిష్కరణకు తిలకించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున డాక్టర్ వైఎస్ఆర్ పార్కుకు తరలివచ్చారు దీంతో పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అలాగే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు కాగా రెండు వేల పదకొండు విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద పోలవరం ప్రాజెక్ట్ ప్రతిమతో వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనంతరం రాజకీయ కారణాలతో టీడీపీ ప్రభుత్వం గత కృష్ణా పుష్కరాల సమయంలో రెండు వేల పదహారు జూలై ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పోలీస్ బందోబస్తు మధ్య ఆ విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలిసిందే మళ్లీ సోమవారం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ వైఎస్ఆర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు